పావల అంత పరువులేని పవన్ కు పదు ప్రశ్నలతో వర్సెస్ పవన్ కళ్యాణ్ యుద్ధం కొనసాగుతూనే ఉంది దిష్టిబొమ్మలు తగలబెట్టడం మానవహారాలు నిరసనలు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి అన్ని జిల్లాల్లో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ప్రజలు ప్రజా సంఘాల ప్రతినిధులు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుచోట్ల పవన్ పై పోలీసులకు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు పవన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తాము తలచుకుంటే వారాహయాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు ఈ క్రమంలో పవన్ కు వాలంటీర్లు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా మహిళా వాలంటీర్లు పవన్ కు లేఖ రాశారు అందులో పది ప్రశ్నలు సంధించారు ఈ పది ప్రశ్నలకు జనసేనాని సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు పావల అంత పరువు కూడా లేని పవన్ కళ్యాణ్కు లక్ష ముప్పై వేల మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రాసే రెండో లేఖ యమనగా అయ్యా జలసారాయుడు గారు మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు ఒంటరి ఆడవాళ్ల సమాచారం సేకరిస్తామని యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు మీ వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టి భయపడి తిడుతున్నారు అన్నారు అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని మీ రాజకీయ ప్రత్యర్థులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారు మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకుని తప్పు చేసినట్లే కదయ్యా ఈ విషయం బయటపడిందనే భయంతోనే చెప్పు చూపించారా అయ్యా సినిమాకో క్యారెక్టర్ సినిమాకో హీరోయిన్ మార్చే మీకు మహిళలంటే గౌరవం అనుకున్నాము కానీ ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా కానీ ఒక విషయం అయ్యా హీరోయిన్ పక్కన డాన్సులు వేయడం సులభం మహిళల్ని గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్తో రాదయ్యా ఆ క్యారెక్టర్ మన పుట్టుకలో ఉండాలి అయ్యా జలసారాయుడు గారు మనం వద్దనుకుంటే విడాకులు ఇచ్చేయచ్చు అది మన వ్యక్తిగతం కావచ్చు కాని గుర్తు అయ్యా విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు మీ ఇంట్లో ఆడపిల్ల ప్రేమ పెళ్లి చేసుకుందని మీ ఆత్మగౌరవం దెబ్బతిందని తుపాకీ పట్టుకుని వీధి రౌడీలా రోడ్డుపైకొచ్చారు గుర్తుందా మరిప్పుడు మీ రాజకీయాల కోసం లక్షా ముప్పై వేల మంది మహిళలు ఆత్మగౌరవం దెబ్బతీశారే ఇప్పుడు మా అమ్మా నాన్న ఏం పట్టుకుని మీ ఇంటి దగ్గరకు రావాలో మీరే చెప్పండి అయ్యా రాయుడు గారు అసలు వాలంటీర్లు అంటే ఏమిటో తెలుసా మీకు వాలంటీర్లు అంటే ఏమనుకున్నావు అని ప్రశ్నలు సంధించారు మాకు క్షమాపణ చెప్పకపోతే మీ యాత్ర ముందుకు సాగదంటూ హెచ్చరించారు లేఖతో పాటు పది ప్రశ్నలను జత చేశారు వాటికి పవన్ సమాధానం చెప్పాలన్నారు ఆ పది ప్రశ్నలు ఏమిటంటే వాలంటీర్లు అంటే బైక్లకు సైలెన్స్ పీకి రయ్యి రయ్యమంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో తెరలు చింపి కుర్చీలు విరగొట్టి నిప్పు పెట్టే బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడే ఫంక్షన్లలో పవర్ స్టార్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజే ప్లాప్ ప్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే మహిళల పట్ల గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే రేణు దేశాయని కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే ఎయిర్పోర్టులలో మంత్రులపై కర్రలతో రాళ్లతో దాడి చేసే గోండా బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి దాని ముందు సెల్ఫీలు దిగి అల్లాటప్ప బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికి ఎత్తుకునే బానిసి బ్యాచ్ అనుకున్నావా క్యారవన్ ఫుడ్ క్యారవన్ బెడ్డు అలవాటైన పవన్కి కి వాలంటీర్ల సేవాగుణం తెలియదని వారు ముక్తాయించారు